ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చొని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతూ ఉన్నాడు ఆ దారిని ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఈ కేకలన్నీ విన్నాడు అప్పుడు ఏమైంది నీకు ఇంత పొద్దున్నే భగవంతుని తిడుతున్నావు అన్నాడు మీకేమిటయ్యా మీరు మహారాజులు మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు మీరు చక్కగా మహారాజు అయిపోయారు నా కర్మ ఇలా ఉంది ఒక రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అని అన్నాడు మహారాజు చిరునవ్వు నవ్వాడు అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతే కదా అని అన్నాడు నిజం చెప్పారు మహారాజు అని అన్నాడు బిచ్చగాడు సరే అయితే నీకు పదివేల వరహాలు ఇస్తాను నీ అరిచే కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు రేవారే అరిచేయి లేకపోతే ఎలా అన్నాడు ఆ బిచ్చగాడు సరే నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను ఒక లక్ష వరహాలు ఇస్తాను ఇస్తావా అన్నాడు రాజుగారు ఎంతమాట ఆ గాయం మానడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో ఇవ్వను అన్నాడు బిచ్చగాడు అన్నింటినీ కాదంటున్నావు ఆఖరిగా అడుగుతున్నా పది లక్షల వరహాలు ఇస్తాను నీ నాలుక కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు అమ్మో మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు ఓహో అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచెయ్యి లక్ష రూపాయల కన్నా విలువైన కాళ్ళు పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో అందరూ అదే చేస్తున్నారు పో ఇక్కడి నుంచి అన్నాడు రాజుగారు సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది ఎదుటివారిని చూసి ఏడవడం కాదు ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయాలి అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది